కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నరగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరమయ్యారు రెండు విద్యా సంవత్సరాలు పరీక్షలు రాయకుండా కరోనా పేరిట పాస్ చేశారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో విద్యాశాఖ స్కూల ప్రారంభానికి సిద్ధమవుతుంది ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్కూళ్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రేపటి నుంచి ఉద్యోగులు అంటే ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లాల్సి ఉండగా జూలై మొదటి నుంచి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లనున్నారు కరోనా ఇంకా తగ్గకపోవడంతో మాస్కులు శానిటైజర్లు ధరించి భౌతిక దూరం పాటించి హాజరు కావాలని సూచిస్తున్నారు ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యం ఆన్లైన్ క్లాసుల పేరిట ఫీజులు వసూలు చేయగా ప్రత్యక్ష బోధనతో మరోసారి ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి ఫీజు నియంత్రణ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి స్కూళ్లకు ఉపాధ్యాయులు రావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది జూలై మొదటి తేదీ నుంచి అంటే విడతల వారిగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు జూలై ఒకటవ తేదీ నుంచి ఎనిమిది తొమ్మిది పది తరగతులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతుండగా వచ్చే నెల ఇరవై తేదీ నుంచి ఆరు ఏడో తరగతులు ప్రారంభిస్తామని కోవిడ్ నేపథ్యంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే కొనసాగిస్తాం కొనసాగిస్తామని చెప్పారు ఈ తరగతులు కరోనాను తట్టుకొని విజయవంతమైతే ఆగస్టు మొదటి వారంలో ప్రాథమిక తరగలు తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు కరోనా పూర్తిగా తగ్గలేదు కరోనా నియంత్రణకు ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ ఇప్పటికే వ్యాక్సిన్ వేసుకోవాలని ఆదేశించగా ప్రస్తుతం ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు సైతం తొలి డోసు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రత్యేక జీవో జారీ చేసింది వారి ఆదేశాల మేరకు ప్రైవేటు ఉపాధ్యాయులు తొలి డోసు వ్యాక్సిన్ వేసుకుంటున్నారు ఇదిలా ఉండగా విద్యార్థులకు వ్యాక్సిన్ అనేది వేయలేదు థర్డ్ ముప్పు పిల్లలపై ఉంటుందని కొందరు ఉండదని మరికొందరు చెబుతున్న తరుణంలో విద్యాశాఖ అప్రమత్తమైంది శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని స్కూళ్ళలో భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమంది పిల్లలు మాస్క్ వేసుకొని ఉంటారో చూడాలి